గురుభ్యో నమః శ్రీమాత్రేంద్ర అందరికీ నమస్కారం అండి. చాలా మందికి ప్రపంచంలో ఒకటే దైవం, ఒకటే శాస్త్రం, చావైనా బతికైనా ఒకటే. కానీ మనకి ఋషులు అనేకమంది, తత్వాలు అనేకం, వేదాలు చతుర్వేదాలు పంచభూత అనేక సిద్ధాంత అనేక పద్ధతులు. ఒక్కొక్క ఋషి సిద్ధాంతం ఒక్కొక్కటి, ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క పద్ధతి, అలాగే దైవాల్లో అనేకం. మూలశక్తి ఒకటే అయినా, అమ్మవారు మూలశక్తి అయినా, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రూపంగా మారుతూ ఉంటుంది. అది వేరే మతాల్లో కానీ పద్ధతుల్లో కానీ ఉండవు, మనకు మాత్రమే లభించిన అద్భుత వరం. అందుకే సనాతన ధర్మం, హిందూ ధర్మం చాలా గొప్పదని ఇప్పటికే చాలా మంది ఇతర దేశాల వారు తెలుసుకుంటున్నారు. లోపల కొంతమంది మతస్థులకి తెలిసినా బయట పెట్టుకోలేరు, ఎందుకంటే పాపం దిగిపోయారు ఆల్రెడీ ఊపులు. కానీ మన సనాతన ధర్మంలో ఒక ఔషధాల్లో ఎన్ని రకాల మందులు ఉంటాయో, ఒక్కొక్క తలకాయ నొప్పుకోటి, కడుపు నొప్పుకోటి, చేతి నొప్పుకోటి ఎలా ఉంటాయో, మన దైవాల్లో కూడా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రూపం ఉంది. ఆ రూపం ఆ సమస్య కోసమే పోతుంది, ఆ సమస్యని నిర్మూలించి ఆ దైవంగా అలా ఉండిపోదు. ఇప్పుడు నదిలో పుట్టిన విద్యుత్తు రకరకాలుగా ప్రవహిస్తూ, ట్రాన్స్ఫార్మర్ గా రకరకాలుగా ప్రవహిస్తూ మన ఇంట్లో బల్బుగా, ఒక ఏసీగా, ఒక టీవీగా ఎలా మారుతుందో శక్తి, అలాగ దైవం ఆ వస్తువును బట్టి, ఆ సమస్యను బట్టి రూపాంతరం చెందుకుంటుంది. కానీ దైవం అంతా ఒకటే, ఏ ఏ సమస్యకి ఆ దైవాన్ని మనం మొక్కుతూ ఉంటాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మొక్కుతాం. ఆ మనకి సత్పురుషుడు అయినటువంటి మన జ్ఞానాన్ని ప్రసాదించిన రాముల వారిని మొక్కుతాం. ఆనందాన్ని కలిగించడానికి, మోక్షాన్ని కలిగించడానికి, ఐశ్వర్యాన్ని కలిగిన ఈశ్వరుని మొక్కుతాం. అలాగ అనేక రూపాలుగా దైవాన్ని రకరకాలుగా మొక్కుతాం. అలాంటి అవతారాల్లో అద్భుతమైన అవతారం వార్తాళి దేవత. ఎవరి వార్తాళి? కొద్దిగా మీకు ఏమంటారు, ఒక క్రియ, ఒక ఆలోచన పుట్టించాలని ఈ పదం వాడుతున్న వార్తాళి. వార్తాళి అనే అమ్మవారు. ఎవరి వార్తాళి? వార్తాళి అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అర్థం, వార్తలను తెలియజేస్తూనే అర్థం. ఈ దేవతను మొక్కడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది, రక్షణ వస్తుంది. ఇవి ప్రధాన లక్ష్యం రక్షణ. లలితా పరివారంలో, శ్రీచక్ర పటాలంలో ఈవిడ సైన్యాధ్యక్షురాలు. ఆ శ్రీచక్ర మణిదీపాన్ని, ఆ శ్రీచక్ర పరివారాన్ని, ఆ లలితాదేవి యొక్క పరివారాన్ని ఆవిడ రక్షిస్తూ ఉంటుంది దుష్టశక్తుల నుంచి. ఆవిడ యొక్క పని అది, ఆ వార్తాళీదేవి యొక్క పని. అలాగే ఏదైనా సమస్యని కుక్కుడి వేళతో తగిలించేస్తుంది, ఆవిడ దాని మూలం నుంచి తీసేస్తుంది, షట్చక్రాల్ని ఏకం చేస్తుంది, విద్యుత్ కాంతిని శరీరంలో ప్రవహింపజేస్తుంది, ఆవిడ ఉపాసన చేయడం వల్ల తేజస్సునిస్తుంది. అలాంటి వార్తాలు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, రక్షణని ఇస్తుంది, శత్రు నిర్మూలన చేస్తుంది, త్రికాల జ్ఞానాన్ని ఇస్తుంది. జరగబోయే ముందుగానే సాధనకు తెలిసిపోతూ ఉంటాయి. సాధన ప్రారంభించిన కొన్ని రోజులకే అతనికి ఆ జ్ఞానం వచ్చేస్తుంది, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొదలైపో. ఈవిడే విద్యుత్ కాంత శక్తి. అంత అద్భుతమైన దేవత. ఎవరు ఎవరు? వార్తాళి దేవి, వారాహి దేవి. ఈవిన్నే బౌద్ధులు వజ్రవారాహి అంటారు. అంటే వజ్రం లాంటి, వజ్రం మనుల్లోకి వెళ్ళిన వజ్రం గొప్పది. వజ్రాన్ని వజ్రంతో తప్ప దేనితో కోయలేదు. అలాంటి శక్తి కలిగిన అమ్మవారు కాబట్టి వజ్రవారాహి అంటారు. టిబెటియన్స్, నేపాలియన్స్, బౌద్ధులు వీళ్ళంతా. ఇక్కడ నేపాల్, చైనా, భూటాన్, మన భారతదేశం, ఉత్తర భారతదేశం, అనేక చోట్ల
ఇంకా మాట్లాడితే అమెరికా అంటున్న గొప్ప ప్రదేశంలో కూడా వారాహి సాధకులు, వజ్రవారాహి సాధకులు, వారాహి సాధకులు, ఈ వార్తాళి సాధకులు ఉన్నారు. నిగూఢంగా సాధన చేస్తుంటారు. మనకి వారాహి నవరాత్రులు వస్తూ ఉంటాయి, అద్భుతంగా చేస్తూ ఉంటారు వారాహి ఉపాసన. ఎందుకంటే అండి, అమ్మవారు బుద్ధిని ఇస్తుంది, అపరిమితమైన బుద్ధి, తెలివితేటలు ఇస్తుంది. చాణక్య అంటారు సార్, చాణక్యుడు లాంటి బుద్ధిని ఇస్తుంది. ముందు జరగబోయే సమస్యలను మనకి తెలియజేస్తుంది, మంచి చెడు కూడా తెలియజేస్తుంది, త్రికోణ జ్ఞానం, త్రికాల జ్ఞానం తెలియజేస్తుంది. మనిషికి రాబోయే ఆపదో మంచో తెలిస్తే మనం జాగ్రత్త పడతాం, దానికి దారి ఎత్తుక్కుంటాం, భయపడం. ఎప్పుడైతే బలానా సమస్య వస్తుందనుకున్నా దానికి పరిహారం ఏమిటని ఎత్తుక్కుంటాం. అలాంటి తెలియజేసేసి ఎప్పుడైతే సాధకులు, మాకు ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి అందరి దేవతల గురించి తెలుసుకున్నాడు, దశమాంజల గురించి, అన్ని కాలభైర సాధన, ఈశ్వర సాధన, నారాయణ సాధన అన్నీ తెలుసుకున్నాడు. ఆయనకి అన్నిటిలో కల వింతగా, విచిత్రంగా, గొప్పగా అనిపించింది వారాహి సాధన. ఇది చెయ్యాలండి అన్నాడు. చేద్దామండి అన్నాడు. చెయ్యండి మంచిది. ఆయన ఒక గురువు గారి ద్వారా చక్కగా వజ్రవారాహి మంత్రం తీసుకున్నాడు. డైరెక్ట్గా ఆయన హిమాలయాల నేపాల్ ఆ తీరానికి వెళ్ళిపోయాడు. టిబెట్ యొక్క బౌద్ధ, మన నేపాలి బౌద్ధ భిక్షువుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సంప్రదించి, నేను బలానా సాధన చేయాలనుకుంటున్నాను, నాకు మీరు నేర్పించండి అని వేడుకున్నారు. వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. సాధారణంగా వాళ్ళు అనుమతించారు. అక్కడ కఠోర నియమాలతోటి ఆయన వజ్రవారాహి సాధన చేశాడు, వారాహి సాధన చేశాడు. మొట్టమొదటి రోజునే నాకు చాలా మంది వజ్రవారాహి సాధకులు పరిచయం అండి, వాళ్ళంతా చెప్తూ ఉంటారు, నేను కూడా కొన్ని రోజులు చేసి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వెన్నుపూసలోంచి మీకు విద్యుత్ కాంతి ప్రవహించడం మీకు తెలిసిపోదు, బ్రహ్మరంధ్రం దాకా జలతరింపు వస్తుంది, శక్తి పుడుతుంది, శరీరం అంతా మంత్ర సాధన చేస్తుంటే వేరు పుడుతుంది. ఒక లోపల ఒక అగ్నిపుల్ల వేసి వెలిగించినట్టుగా శరీరం బగ్గుమంటుంది, కళ్ళంతా ధారాపాతంగా నీళ్లు వచ్చేస్తాయి, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కరిగిపోదు. పరిశుద్ధ మన ఒక శుద్ధ పరిశుద్ధ శుద్ధమైన ఒక శరీరం, ఒక ఆత్మ తయారు, జ్ఞానం తయారు. అలాంటి సాధన అండి వారాహి. వారాహం అంటే ఏమిటి? భూమిని తవ్వుతూ ఉంటుంది, తెలుసు కదా, భూమిని తవ్వుతూ ఉంటుంది, లోపల ఉన్న విశేషాన్ని కనుక్కుంటుంది వారాహం. అలాంటి వారాహిదేవి గర్భంలో, వారాహ వరహావతారం ఏమిటండి? భూదేవిని రక్షించడానికే కదా, ఇక్కడ పురుష రూపంలో వరహావతారం, ఇక్కడ వారాహిదేవి. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారనుకుని వరాహస్వామి ఉంటాడు అక్కడ, ఆయన అనుజ్ఞ లేదా ఆయన దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అనుజ్ఞతోటి స్వామివారి దర్శనం చేసుకొచ్చాను, మీరు నన్ను అనుగ్రహించండి, నమస్కారం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి, లేకపోతే దర్శనం ఫలితం ఉండదు మనకి. అక్కడ పురుష రూపం అంటే ఇక్కడ ఎంత గొప్ప విశేషం అంటే అండి, వారాహీదేవి వైష్ణవుల్లోని ఉంది, శైవంలోని ఉంది, అక్కడ శక్తైంలోని ఉంది, మూడు మూడింటిలోనూ కూడా వారాహీదేవి ఉన్న విద్య అదొకటే. ఇంక వేరే విద్యల్లో ఒక వైపే ఉంటుంది, అయితే శక్తైంలో, ఇటు వైష్ణవుల్లో, లేదంటే శైవం. కానీ వారాహీదేవి మూడు సిద్ధాంతాల్లో కూడా అమ్మవారు విద్యనిస్తుంది, ధనాన్ని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది. గుజరాత్ రాజస్థాన్ సైడ్ ఎంత అండి, 100కి 40 మంది వారాహి విద్య, వజ్రవారాహి వారాహి విద్య చేస్తూ ఉంటారు నిగూఢంగా. అంటే మనం తీవ్ర పద్ధతిలోని చేర్చుకోవచ్చు, సాత్విక పద్ధతిలోని చేసుకోవచ్చు. ఏ రకంగా మన ఓపికను బట్టి, మన పద్ధతిని బట్టి అమ్మవారు ఏ రకంగా చేసినా శీఘ్రంగా కరుణిస్తుంది. మీరు కాశీ వెళ్ళారనుకోండి, పాతాళ వారాహి అంటే పాతాళంలో ఎందుకు ఉంటుంది అమ్మవారు? లోపల ఉన్న శత్రుగణాలు, సర్పాలు, భూతాలు, రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అణగదొక్కుతూ ఉంది. కాశీలో వారాహిదేవి త్రిశూలం తీసుకుని రాత్రిపూట కాశీ అంతా సంచరిస్తూ ఉంది రక్షించడానికి. అక్కడ కాలభైరవుడు ఉన్నప్పటికీ కూడా ఈవిడ తిరుగుతూ ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం అంట పాతాళ వారాహి. ఎక్కువగా వారాహిదేవి దేవాలయాలు పాతాళంలోనే ఉంటాయి, లోపలికే ఉంటాయి.
భూగ్రహ దేవత. రైతులకి అమ్మవారు ఎంత బాగా అనుగ్రహిస్తుందంటే, వారాహిదేవి పూజ చేసుకుని రైతు ఆ వ్యవసాయాన్ని ప్రారంభిస్తే అద్భుతాలు పండించవచ్చు. అమ్మవారు అనుగ్రహం ఉంది, ఎందుకంటే ఆ ధరణికి ఆవిడే అధిపతి, భూవారాహి. రోగాలు శీఘ్రంగా తగ్గుతాయండి వారాహి సాధన కానీ పూజలు కానీ చేస్తుంది. శత్రు అనేవాడు అసలు మన మన పేరే ఎత్తలేడు అమ్మవారిని తలుచుకుంటే, రోగాలు నశిస్తాయి. ఈ రాజస్థాన్ గుజరాత్లో వ్యాపారస్తులందరూ వారాహిదేవిని ఎందుకు పూజిస్తారంటే, అధిక ధనప్రాప్తి, వ్యాపార సిద్ధి కోసం, వ్యాపారం అద్భుతంగా సాగడం కోసం. వారాహి యంత్రం పెట్టుకుని అమ్మవారికి నిత్య పూజలు అభిషేకాలు చేసుకుంటూ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని బయటికి వెళ్తారు. వారాహి యంత్రం అద్భుతమైన యంత్రం అండి, దాన్ని పద్ధతి ప్రకారం తయారు చేస్తే కనుక దాన్ని మించిన యంత్రం ఉంది. యంత్రాల్లో రాజం అండి, ఎందుకంటే శ్రీచక్ర దేవత. ఇక్కడ దీన్నే శ్రీ విద్యా దేవత అని కూడా అంటారు అమ్మవారిని. ఈ వారాహి అమ్మవారి పూజ శ్రీచక్ర పూజ, శ్రీ విద్యా పూజ అంటారు, ఎందుకంటే శ్రీ విద్యల్లో ఆవిడ ఒక దేవత కాబట్టి. ఈ వారాహిదేవిని దాటుకునే మనం శ్రీ విద్యలోకి వెళ్ళాలి. ఈవిడ అనుగ్రహంతో లోపలికి ప్రవేశించగలుగుతాం లలితా త్రిపుర సుందర దేవి అమ్మవారి దగ్గర. ఈవిడ అనుజ్ఞ లేదా మనం శ్రీచక్ర పరివార దేవతను దాటుకుంటూ వెళ్ళలేము. మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందలేము, ఈవిడ అనుగ్రహం ఉంటేనే. ఈవిడ లో అందంటే మనం లోపలికి వెళ్ళలేము. ఎంత సాధన చేసినా ఎంత ఇది చేసినా అమ్మవారిని అనుగ్రహం పొందలేము. అలాగే వారాహిదేవి సమస్తానికి ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి, వ్యాపారానికి, ఆరోగ్యానికి, శత్రుపీడలకి, విజయానికి, కోట్ల సంవత్సర విజయానికి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. జ్ఞానం అన్ని విద్యల్లో కూడా మీకు త్వరగా లోక జ్ఞానం రాదు, సమయం పడు. ఈ విద్యలో అమ్మవారి యొక్క విద్యలో త్వరగా మీకు లోక జ్ఞానం అవుతుంది, జరగబోయే ముందే చెప్పేస్తూ ఉంటుంది. మనం అంటుంటాం కదా కర్ణపిశాచి, దృశ్య దుర్గా ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. అలాగే అమ్మవారు ఏటువంటి అన్ని రకాల ప్రయోజనాలతో పాటు మనకి వినికిడి కూడా తెలుసుకోదు. అందుకనే స్వప్న వారాహి అంటాం మనం, స్వప్నంలో కనపడి చెప్తూ ఉంటాం. నీకు రేపు పొద్దున బలానా వాడితో సమస్య ఉంది, లేదంటే బలానా ఉపయోగం ఉంది, బలానా లాభం ఉంది, బలానా సమస్య వస్తుంది, బలానా మంచి జరుగుతుంది, అమ్మవారు స్వప్నంలో చెప్పేస్తారు. అదే స్వప్న వారాహి దేవి అమ్మవారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అమ్మవారు మనం గుర్తించలేకపోతున్నాం. కొంతమంది గుర్తిస్తున్నారు, కొంతమంది గుర్తించలేకపోతున్నారు. తీవ్ర సాధనలో తీవ్రంగా మనం సాధించాలనుకుంటే మంచి గురువుని సంప్రదించడం, చక్కగా మంత్రం తీసుకోవడం, సాధన చేసుకోవడం. లేదంటే మేము ఆడవాళ్ళం మగవాళ్ళం, మేము ఉద్యోగాలకు పోతుంటాం మామూలుగా చేసుకుందాం అనుకుంటే అమ్మవారి చిత్రపటం పెట్టుకుని మామిడిపీట వేసుకుని వేపపీట వేసుకుని, లేదా మామిడిపీట వేపపీట ఏదైనా పర్వాలేదు, పసుపు బట్ట వేసి అమ్మవారిని పెట్టి, పసుపు అక్షంతలు వేసి, పసుపు ప్రమిత పెట్టి, అన్ని పసుపు రంగులతో ఉండాలి. పసుపు పూలు అమ్మవారికి దీపం అఖండ దీపంలా పెట్టి, నిమ్మకాయల దండ వేసి, పసుపు పూల దండ వేసి, పసుపు కొమ్మల దండ కూడా వేయాలి. ఈ దీపానికి పసుపు రంగు రాసి పసుపు ఒత్తి వేసి ఆవు నెయ్యి అక్కడ వాడాలి. ఆవు నెయ్యి వాడలేని శక్తి లేని వాళ్ళు నువ్వుల నూనె వాడచ్చు. శీఘ్రంగా అయితే ఐశ్వర్యం సంతోషం అన్నీ కావాలనుకుంటే ఆవు నెయ్యి వాడాలి. చిన్న ప్రమిద పెట్టుకుని మన శక్తి ఎలా ఉంటే, లేదా నువ్వుల నూనె, ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడుతూ పులిహోర నైవేద్యం పెట్టి అమ్మవారికి 11 రోజుల పాటు ఒక విధానంగా చేయొచ్చు. లేదంటే నేను దీక్షగా చేయలేను 11 రోజులు అనుకున్నప్పుడు ప్రతి మంగళవారం చేస్తాను, లేదా ప్రతి గురువారం. గురువారం చాలా ఇష్టమైన రోజు అమ్మవారి. గురువారం రోజున ప్రతి గురువారం 11 వారాల పాటు చేసుకో. కంటిన్యూటీ చేయగలిగితే 11 రోజులు చేసుకో. కానీ ఈ విద్య, ఈ ఉపాయానికి యంత్రం ఉండాలి. యంత్రం కనుక ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే త్వరగా, యంత్రం యొక్క గొప్పతనం ఇంతకుముందు చెప్పాను నేను, శక్తిని త్వరగా పుంజేస్తుంది. మనకి నెలలు నెలలు పట్టే సాధన
మనకి ఈ 11 రోజుల్లోనే ఆ యంత్రం, మిగతా అప్పుడు వారానికి ఒకసారి అమ్మ ఆ యంత్రానికి పాలతోటో సుగంధ ద్రవ్యాలతోటో దేనితోటో అభిషేకం చేసుకోవడం, ఇంత కొండో ఫలం నైవేద్యం పెట్టడం, మళ్ళీ యంత్రాన్ని మనం పూజ యథావిధిగా పూజ గదిలో పెట్టేది రోజు అగరబత్తి. ఈ యంత్రం ఇంట్లో ఉంటే సమస్త దోషాలను తొలగిస్తుంది. చక్కడ యంత్రం సంపాదించుకోండి. యంత్రాలు మీకు షాపుల్లో దొరికే యంత్రాలు అవన్నీ పద్ధతి ఉండదండి. ఎక్కడైనా మంచి యంత్రాలు సంపాదించుకోండి. మంచి వారాహి ఉపాసకుల దగ్గర, మంచి సిద్ధాంతుల దగ్గర ఆ యంత్రాన్ని లిఖింపజేసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని మంత్రం ధారపోసి యంత్రాన్ని సంపాదించు. అలాంటి యంత్రం పెట్టుకుని చక్కగా అమ్మవారి యొక్క సాధన చేసు. ఆ యంత్రం చేసుకుంటూ అమ్మవారి యొక్క వారాహి కవచం, వారాష్ట అష్టోత్తర సద్నామావళి చేసి ఆ పూజ అప్పుడు పులిహోర నైవేద్యం పెట్టి ఒక కిలోనో 2 కిలోనో నైవేద్యం పెట్టండి. ఎక్కువగా ఎక్కువ మొత్తంలో కాస్త ప్రసాదం తీసుకుని మిగతా అది బయట పనిచేయండి పేదవాళ్ళకి. అంటే ఏదైనా దోషాలు ఉన్నా కర్మ ఉన్నా ఈ అన్నదానం పంచడం వల్ల ప్రసాదం పంచడం వల్ల పోతుంది. అమ్మవారు శీఘ్రంగా ఆరుణిస్తుంది, కరుణిస్తుంది. చాలా గొప్ప శక్తివంతమైన విద్య అండి. అమ్మవారి అనుగ్రహం పొందితే లలితాదేవి అనుగ్రహం, సకల దేవతల దుర్గమ్మవారి అనుగ్రహం, సకల దేవతల అనుగ్రహం, దశమహావిద్యుల దేవత అనుగ్రహం, అన్ని అనుగ్రహ దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఒక్క వారాహి దేవుని ఉపాసించ ఇలా సాత్విక పద్ధతిలో పూజ చేసుకునేప్పటికి కూడా కొన్ని రోజులు చేయగా 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 మనకి జరగబోయే విషయాలు తెలిసిపోతూ ఉంది. సమస్యలు, శత్రుపేడలు అన్నీ తొలగు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే అండి, ఇన్ని చెప్పేస్తున్నారు కదా అంటారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పద్ధతి చెప్తున్నాను, ఒకసారి ప్రత్యంగా నేను ఒకటి ఎందుకు చెప్తున్నానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. మీ అమ్మగారు మీకు నచ్చుతుంది, మా అమ్మగారు నాకు నచ్చుతుంది. కొంతమందికి ప్రత్యంగరాదేవిని చూస్తే నచ్చదు, కొంతమందికి అద్భుతంగా కనపడదు, కొంతమందికి ధూమావతి దేవిని చూస్తే నచ్చదు. నాకు అద్భుతంగా కనపడదు, అంత అందమైన అమ్మవారు ప్రపంచంలో లేదనిపిస్తుంది ధూమావతిని చూస్తే నాకు. కొంతమందికి లలిత అమ్మవారే నచ్చుతుంది, కొంతమందికి దుర్గమ్మవారే నచ్చుతుంది. ఎవరికి ఏ దేవతా రూపం నచ్చుతుందో తెలియదు. అందుకని అన్ని రూపాల్లోనూ ఒకటే శక్తి ఉంది. కానీ నచ్చిన రూపాన్ని పూజిస్తే మనం ఇష్టంతో పూజిస్తాం. కొంతమందికి కొంతమంది హీరోలు ఇష్టం, కొంతమంది హీరోయిన్లు ఇష్టం. ఆ నచ్చిన ఎవరికి ఏ రూపం నచ్చుతుందో తెలియదు. నాకు వారాహి అమ్మవారు అంటే అద్భుతంగా నచ్చు, నా సైకాలజీ అలాగండి. అలాగే మీకు రకరకాల రూపాలు నచ్చచ్చు. ఆ రూపం నచ్చితే మనం దేవతకి శీఘ్రంగా కనెక్ట్ అవుతాం, దగ్గర అవుతుంది, ఇంకా అద్భుతంగా ప్రేమతో మనం పూజ చేయగలుగుతాం. కొంతమందికి నారాయణుడు అద్భుతంగా కనపడు, కొంతమంది రాముడు వారు అందంగా కనపడతారు, కొంతమంది కృష్ణుడు అందంగా కనపడతారు. ఎవరి అందం ఎవరికి నచ్చుతుందో ఎవరికి తెలియదు. అంచేత అన్ని దేవతల్లోని కూడా ఏ దేవత ఎవరికి నచ్చుతుందో తెలియదని అన్ని రకాల పద్ధతులు చెప్తూ ఉంటాను. మీకు ఏ దేవత నచ్చితే, ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి చేసుకోండి. అందరూ సమానం. ఆ మూల దేవత లలితా పరాభట్టారకి మణి దీపం నుంచి వచ్చిన దేవత, అందరూ అమ్మవారి మూలమే. ఎవరిని తెలిసినా అందరినీ తెలిసినట్టే, అమ్మవారిని తెలిసినట్టే. మీకు ఏ మార్గం నచ్చుతుందో ఆ మార్గంలో ప్రయాణించి మీ సమస్యలు తీర్చుకుని సంతోషంగా ఉంటారని భావిస్తూ గురుభ్యో నమః.